పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాగునీరు అందక పంటలు ఎండుతున్న పరిస్థితిని తెలుగుదేశం నేతలు జిల్లా కలెక్టర్ శివశంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. నాలుగు రోజుల్లో పంటలకు సాగునీరు ఇవ్వాలని లేదంటే కలెక్టరేట్ ముట్టడికి హెచ్చరించారు. పంటలు నాశనమైనప్పుడు పంట నష్టం రైతులకు వల్ల అనావృష్టి జరుగుతున్నప్పుడు కూడా ఆరు తడులకి నీరిచ్చి రైతుని ఆదుకోవాలనేటువంటి భావన కూడా లేకుండా కొన్ని లక్షల మంది రైతులు నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఈ రోజున నీటి కోసం ఎదురు చూస్తూ వాళ్ళంటే నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కనపడుతున్నటువంటి పరిస్థితి కాదు. వాళ్ళకి రోజు లిక్కర్ లో ఎంత ఆదాయం వచ్చింది, ఇసుకలో ఎంత ఆదాయం వచ్చింది, మైనింగ్ లో ఎంత ఆదాయం వచ్చింది, ఈ ఆదాయం చూసుకోవటమే తప్ప ప్రజల గోడు గాని రైతు గోడు గాని పట్టినటువంటి ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ధృతరాష్ట్రుడి పాలన ప్రజలకు కనపడతా ఉంది. కళ్ళ ముందు పంటలు ఎండిపోతా ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి స్పందించలేదు, మంత్రి అంబటి రాంబాబు స్పందించట్లేదు. ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరం. వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి రైతులు ఈ రోజు కళ్ళ ముండి నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. కనీసం ఆరు దండ నీళ్లు ఇచ్చి పంటలు కాపాడచ్చు కదా. ఎందుకంత నిర్లక్ష్యం రైతులంటే? సాగునీరు నాలుగు రోజుల్లో విడుదల చేయాలి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెడతాం. కాబట్టి రైతులు కాపాడాలి, పంటలు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వాటిలో పూర్తిగా దెబ్బతిన్న వ్యవస్థ రైతాంగం. పరిపాలన జాతి కాదు, వ్యవసాయం గురించి తెలియదు ఈ ముఖ్యమంత్రికి. ఆరు దళ్లకన్నా నీటిని వదిలితే బాగుండు ఈ ప్రభుత్వం. వాళ్ళ అధికారులు గానీ ప్రభుత్వానికి గానీ ఎక్కడ కూడా ఆలోచన లేదు. పల్నాడు జిల్లాలో పంటలన్నీ ఎండిపోయినాయి. అదేవిధంగా నాగార్జున సాగర్ కుడికాలువ పూర్తిగా పూడుకుపోయింది. మరి వీటి మీద రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టమని మేము కలెక్టర్ని కోరుతూ ఉన్నాము. కాలువలు బాగు చేయించాలి, రైతులను ఆదుకోమని మరి కలెక్టర్ స్పందించాలి. గుడ్డి ప్రభుత్వం, చెవులుండి కూడా వినలేని ప్రభుత్వం, కళ్ళుండి చూడలేని ప్రభుత్వం కాబట్టి ఈ గవర్నమెంట్ ని గద్దె దించాలని హెచ్చరిస్తున్నాము. కనీసం కలెక్టర్ గారైనా స్పందించి ఎక్కడైతే పొలాల్లో ఏ పంట నష్టపోయిందో దీని మీద ఎన్యూమరేషన్ చేయమని మేము అడుగుతున్నాము.